పాకిస్తాన్లో మైనార్టీలు అంటే హిందువులు భారతదేశంలో మెజార్టీలు అక్కడ మైనార్టీలు ఒకప్పుడు కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ క్రమంగా అక్కడ లేకుండా పోయారు కనీసం ఉన్నత పదవులు కానీ ఏవి కూడా అక్కడ దక్కు ఒక తాజా అరాచకం అంటే మొన్న మధ్యనే చెప్పుకున్నాం అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని కిడ్నాపులు చేయడం అత్యాచారాలు చేయడం పెళ్ళిళ్ళు చేశామని చెప్పటం చివరికి ఆ కుటుంబ సభ్యుల్ని దారుణంగా అవమానించడం ఆ తర్వాత వాళ్ళు కూడా మతం మారితేనే తమ బిడ్డను చూడొచ్చు అనేటువంటిది ఆ విధంగా బలవంతపు మార్పిడి తాజాగా మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది పాకిస్తాన్లో జరిగినటువంటిది ఇందులో హిందూ సిక్కు క్రైస్తవులపై దా జరుగుతున్నటువంటి దాడులతో దాడులకు సంబంధించి సింధు ప్రావిన్స్లోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి ప ఈ నెల పద్దెనిమిదో తారీఖున రెషమాన్ అనే ఓ హిందూ యువతిని వజీర్ హుస్సేన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు ఆ యువతని ఇస్లాంలోకి మతం మార్చి వివాహం చేసుకున్నాడు దాంతో అక్కడ ఉన్నటువంటి జకోబాబాదులో పెద్ద ఎత్తున పబ్లిక్ అందరూ గుమిగూడారు ఇలా యువతల్ని ఇప్పటికీ ఆ ప్రాంతంలోనే నూట ఇరవై మంది యువతుల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ బాలిక వయసు అది పదహారేళ్ళు అయినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం చేసుకోవచ్చు అమ్మాయి అంగీకరించింది కాబట్టి చేసుకున్నట్టు తప్పులేదని మత పెద్దలు వాదించడం పోలీసులు కూడా కేసు నమోదు చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు అక్కడ కానీ వెంటనే అణచివేత కూడా జరిగింది క్రమంగా అక్కడ పెరుగుతూ ఉన్నటువంటి స్థానిక తిరుగుబాటు అనేటువంటిది పట్టించుకోని పరిస్థితుల్లోనే ఉన్నారు బట్ ఇప్పటికే అక్కడ ఒక్క శాతానికి పడిపోయినటువంటి హిందువుల్ని కవర్ చేయడానికి అంటే ప్రపంచ దేశాలకి ఇప్పటికే మైనారిటీల అణచివేత అనేటువంటి దాన్ని అక్కడ జరుగుతోందని ప్రపంచానికి తెలుస్తోంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి భారత్లో జరిగేటువంటి అక్కడ చిన్న చిన్న సంఘటనలను పట్టుకుని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అయితే అక్కడ జరుగుతున్నటువంటి వాటిది మాత్రం ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది